శ్రీ గురుభ్యో నమ హరి ఓం శ్రీ మహాగణాధిపత నమ శ్రీ మహాసరస్వత శ్రీహరివాయుదేవతాభ్యో నమీ శ్రీమాత్రే నమ వేకప్ ఛానల్ ప్రేక్షకులకు వీక్షకులకు రెండు వేల ఇరవై సంవత్సర శుభాశిస్సులు తెలుపుతూ జనవరి మాసరాశి ఫలితాలు పరిశీలిద్దాం శ్రీ వికారినామ సంవత్సరం పుష్యమాసము హేమంత ఋతువు దక్షిణాయనం పదిహేనవ తారీఖు మకర సంక్రాంతి రోజున ఉత్తరాయణం మొదలు ముందుగా మేషరాశి మేషరాశి వారికి జనవరి మాసమంతా కూడా గ్రహాలు యోగిస్తున్నాయి వృత్తి వ్యాపారదులలో శుభం చేకూరుతుంది ప్రయాణం కలిసి వస్తాయి మిత్రుల వల్ల లాభాలు ఆదాయం బాగుంటుంది ప్రతి విషయంలో కూడా మీదే పై ఆరోగ్యం బాగుంటుంది సంఘంలో గౌరవం గౌరవం మర్యాదలు లభిస్తాయి సాఫ్ట్వేర్ ఎంబీఏ ఫార్మసీ చదివే విద్యార్థులకు అంతా కూడా శుభం జరుగును నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది దయోబలం అనుకూలత కుటుంబ సంతానం ద్వారా శుభవార్తను వింటారు జర్నలిస్ట్ మరియు డాక్టర్లకు ఇది మంచి సమయం మొత్తానికి అన్ని రంగాలు వారు కూడా ఆచిచూచి వ్యవహరిస్తే అంతా కూడా శుభం మేషరాశివారు జనవరి మాసం అంతా కూడా ఇష్టదైవ సందర్శనం ఇష్టదేవత ప్రార్థన చేయండి మేషరాశివారు జనవరి మాసం అంతా కూడా సోమ గురువారాలు ప్రారంభించండి తప్పకుండా మీరు అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకుంటారు మేషరాశివారు జనవరి మాసం అంతా కూడా తెలుపు గంధము రంగులు ధరించండి అలాగే బియ్యాన్ని దానంగా ఇవ్వండి తదుపరి వృషభరాశి ఈ నెల జనవరి మాసము వృషభరాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి అయినా కూడా చికాకులు తప్పవు వృత్తి వ్యాపారులలో సహనం అవసరం మీ కోపమే మీకు శత్రువుగా మారుతుంది కాబట్టి ఏ విషయమైనా కూడా మాట్లాడితే ముందు జాగ్రత్తలుగా ఆచిచూచి వ్యవహరించండి ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు అవసరం దూర ప్రయాణం క్షేమకరము కాదు ఆదాయం వచ్చినట్లే ఖర్చు అయిపోతుంది కానీ మీ కుటుంబ సంతానంలో ఒక శుభవార్తను వింటారు నూతన వస్తులాభం విద్యార్థులు ఆచిచూచి జాగ్రత్తగా వ్యవహరించాలి ఎవరిని కూడా నమ్మకండి మీకు బాగా దగ్గర వ్యక్తులతో కానీ లేదా మీ మనసుకి తోచినట్టుగా చేయండి మాట తక్కువ పని ఎక్కువ చేయండి మీ యొక్క లక్ష్యాన్ని చేరుకుంటారు అన్ని రంగాలు వారు కూడా జాగ్రత్తగా ఉండాలి అని సూచన వృషభరాశి వారు జనవరి మాసం అంతా కూడా దుర్గాదేవి సందర్శనం దుర్గామాత స్తోత్ర పారాయణం చేయండి ఏదైనా పని మొదలుపెట్టే ముందు గురు శుక్రవారాలు ప్రారంభించండి జనవరి మాసం అంతా కూడా ఎరుపు పసుపు రంగులు ధరించండి నల్ల నువ్వులు దానంగా ఇవ్వండి తదుపరి మిథున రాశి మిథున రాశి వారికి జనవరి మాసం అంతా కూడా మధ్యమ ఫలితం గోచరిస్తుంది వృత్తి వ్యాపారలో అసంతృప్తి కానీ మీ మనోధైర్యం మిమ్మల్ని రక్షిస్తుంది ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం ఎముకలు మూత్రపిండాలు వ్యాధులు రావచ్చు జాగ్రత్త పాటించండి సమయపాలన ముఖ్యం ఆదాయం బాగుంటుంది నూతన వస్తులాభం దైవాన్ని నమ్ముకోండి ఉపశమనం అనేది లభిస్తుంది ప్రయాణాలు కలిసి వస్తాయి కానీ స్త్రీ వల్ల మోసపోయే అవకాశం ఉన్నది విద్యార్థులకు ఉద్యోగులకు చక్కని అవకాశము ఎవరైతే ఎంబీఏ ఎంటెక్ జర్నలిజం హోటల్ మేనేజ్మెంట్ ఆశిస్తారో వారికి అంతా కూడా శుభం చేకూరుతుంది కుటుంబ సంతాన సౌఖ్యం లభిస్తుంది ప్రభుత్వం నుంచి కొంత నిరాశ కలుగుతుంది అయినప్పటికీ కూడా సమయపాలన పాటించడం వలన మీకు అంతా కూడా శుభం జరుగుతుంది అన్ని రంగాల వారు కూడా కష్టే ఫలే అన్నట్లుగా మీ యొక్క కృషి మిమ్మల్ని నడిపిస్తూ ఉంటుంది కాబట్టి ప్రతి విషయంలో కూడా జాగ్రత్తగా ఒకటికి పదిసార్లు ఆలోచన చేసి పెద్దవారి యొక్క నిర్ణయం తీసుకొని అడుగు ముందుకు వేయండి తప్పకుండా మీ యొక్క లక్ష్యాన్ని చేరుకుంటారు మిథున రాశివారు జనవరి మాసం అంతా కూడా శ్రీ సీతారామచంద్రమూర్తిని దర్శనం చేసుకోండి మిథున రాశివారు రామరక్షాస్తోత్ర పారాయణం చేయండి మిథున రాశివారు జనవరి మాసమంతా కూడా ఏదైనా పని మొదలుపెట్టే ముందు బుధ గురువారాలు ప్రారంభించండి తప్పకుండా మీ యొక్క లక్ష్యాన్ని చేరుకుంటారు మిథున రాశివారు జనవరి మాసం అంతా కూడా గంధము సింధూర వర్ణాన్ని ధరించండి మినుములు దానంగా ఇవ్వండి రాహు ప్రభావం ఉన్నందువలన మిథున రాశివారు మినుములు దానంగా ఇవ్వండి ఈ జనవరి మాసం అంతా కూడా కర్కాటక రాశి వారికి మిశ్రమ ఫలితాన్ని గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపారదులలో కొంత నిరాశ కానీ ఆదాయం బాగుంటుంది ఆరోగ్యం దృఢంగా ఉంటుంది ఆరోగ్యం పట్ల మీరు జాగ్రత్తగా వ్యవహరిస్తారు దూర ప్రయాణం కలిసి వస్తాయి విదేశీ ప్రయాణం అనుకూలిస్తుంది దైవ కార్యాల్లో పాల్గొంటారు దైవబలం అనుకూలిస్తుంది కుటుంబ సంతానం సహకరిస్తారు శుభవార్తను వింటారు నూతన వస్తులాభం గృహ నిర్మాణం యోగిస్తున్నాయి మిమ్మల్ని నమ్మిన వారిని ఆదరించండి కోర్టు యొక్క పనుల్లో ప్రభుత్వం సహకరించును చిన్న పని అయినా పెద్ద పని అయినా కూడా శ్రద్ధగా చేయండి కాలం కలిసి వస్తుంది విద్యార్థులకు ఉద్యోగులకు చక్కని అవకాశము ఈ జనవరి మాసం అంతా కూడా ఎంబీఏ హోటల్ మేనేజ్మెంట్ కంప్యూటర్ కోచింగ్ కలిసి వస్తాయి ప్రభుత్వ ఉద్యోగం లభిస్తుంది అన్ని రంగాలు వారు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోండి తప్పకుండా మీ యొక్క లక్ష్యాన్ని చేరుకుంటారు కర్కాటక రాశివారు జనవరి మాసం అంతా కూడా దత్తాత్రేయ స్వామి వారి దర్శించుకోండి దత్తస్తోత్ర పారాయణం చేయండి కర్కాటక రాశివారు జనవరి మాసం అంతా కూడా ఏదైనా పని మొదలుపెట్టే ముందు గురు బుధవారాలు మొదలు పెట్టండి జనవరి మాసమంతా కూడా కర్కాటక రాశివారు గంధము తెలుపు రంగుల్ని ధరించండి రాహు ప్రభావం ఉన్నందువలన మినుములుని దానంగా ఇవ్వండి ఈ జనవరి మాసమంతా కూడా సింహరాశి వారికి అద్భుత ఫలితాన్ని గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపారంలో అభివృద్ధి ఆర్థికంగా బాగుంటుంది ఆరోగ్యం పట్ల కొద్దిగా జాగ్రత్త అవసరం సమయపాలన పాటించండి అంతా కూడా శుభం జరుగుతుంది విదేశీయానం యోగిస్తుంది కొత్త పరిచయాలు అభివృద్ధిపై కృషి చేస్తారు కుటుంబ సంతానం పట్ల ప్రేమ ఆప్యాయతలు చూపిస్తారు నూతన వస్తులాభం గృహ నిర్మాణ యోగ్యం విద్యార్థులకు ఉద్యోగులకు మంచి అవకాశము ఎంబీఏ సాఫ్ట్వేర్ ఫారెస్ట్ కేంద్రంలో కలిసి వస్తాయి అలాగే నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగం లభిస్తుంది దైవబలం సహకరిస్తుంది సంఘంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి మొత్తానికి సింహరాశి వారి యొక్క మాస ఫలితం చూసుకుంటే అన్ని రంగాలు వారికి కూడా శుభాన్ని చేకూరుస్తుంది జనవరి మాసం అంతా కూడా సింహరాశి వారు పరమశివుణ్ణి సందర్శించండి శివస్తోత్ర పారాయణం చేయండి జనవరి మాసమంతా కూడా సింహరాశివారు ఏదైనా పని మొదలుపెట్టే ముందు సోమవారము గురువారము మీరు అనుకున్నటువంటి పనిని మొదలుపెట్టండి తప్పకుండా మీ యొక్క లక్ష్యాన్ని చేరుకుంటారు సింహరాశివారు జనవరి మాసం అంతా కూడా తెలుపు అలాగే వంకాయ రంగు ధరించండి రాహు ప్రభావం ఉన్నందువలన కొద్దిగా మినుములు దానం చేయండి వారికి రెండు వేల ఇరవై సంవత్సరము జనవరి మాసాన్ని పరిశీలిస్తే కన్యారాశి వారికి గ్రహాలు యోగిస్తున్నాయి వృత్తి వ్యాపారులలో మీ మాటకి సాటి లేదు సక్సెస్ అంటే మీరే అని భావిస్తారు ఆర్థికంగా బాగుంటుంది ఆరోగ్యం పట్ల దృఢంగా ఉంటారు దూర ప్రయాణం కలిసి వస్తాయి దైవ కార్యాల్లో పాల్గొంటారు దైవానుగ్రహం లభిస్తుంది సంఘంలో గౌరవ మర్యాద లభిస్తాయి కుటుంబం సంతానం నుంచి సౌఖ్యం కలుగుతుంది నూతన వస్తులాభం ప్రేమ ఆప్యాయత లభిస్తాయి విద్యార్థులకు మంచి ఫలితాన్ని సాధిస్తారు యాస్ట్రాలజర్ ఎంబీఏ డాక్టర్ రంగాలు అనుకూలిస్తాయి నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది మొత్తానికి కూడా కన్యారాశి వారి యొక్క జాతకాన్ని మాస ఫలితాన్ని గ్రహిస్తే అన్ని రంగాల వారికి కూడా జనవరి మాసం శుభం చేకూరుతుంది కన్యారాశివారు జనవరి మాసం అంతా కూడా రామదూత అయినటువంటి ఆంజనేయ స్వామి వారిని దర్శించుకోండి ఆంజనేయ స్తోత్ర హనుమాన్ చాలీసా పారాయణం చేయండి కన్యారాశివారు జనవరి మాసం అంతా కూడా ఏదైనా పని మొదలుపెట్టే ముందు గురు శుక్రవారాలు ప్రారంభించండి కన్యారాశివారు ఈ మాసమంతా కూడా సింధూరము ఆకుపచ్చ రంగుని ధరించండి కన్యారాశివారు జనవరి మాసమంతా కూడా బియ్యము అలాగే పెసర్లు దానం చేయండి ఈ నెల జనవరి మాసమంతా తులారాశి వారికి అద్భుతంగా గ్రహాలు యోగిస్తున్నాయి వృత్తి వ్యాపారదులలో అనుకూలత ఆర్థికంగా బాగుండును నూతన వస్తులాభం సంఘంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి దూర ప్రయాణం కలిసి వస్తాయి ఆరోగ్యం పట్ల దృఢంగా ఉంటారు దైవబలం అనుకూలిస్తుంది మిమ్మల్ని నమ్ముకున్న వారిని ఆదరించండి సంఘంలో అలాగే కుటుంబ సంతానంలో సౌక్యం లభిస్తుంది గృహ నిర్మాణ పనులు పూర్తి అవుతాయి పెండింగ్ పనులు ఏదైనా ఉన్నా కూడా అవి సకాలంలో పూర్తి అవుతాయి ప్రతి విషయంలో కూడా ఆచిచూచి వ్యవహరించండి పొదుపుగా వెళ్ళండి మీ మనో దృఢ సంకల్పాన్ని మీ యొక్క లక్ష్యాన్ని చేరుటకు అనుకూలిస్తాయి దైవానుగ్రహం లభిస్తుంది విద్యార్థులకు చక్కని అవకాశము జర్నలిజం హోటల్ మేనేజ్మెంట్ ఇంజనీర్ రంగాల్లో అద్భుతంగా ఫలితాన్ని సాధిస్తారు నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి లభిస్తుంది అన్ని రంగాలు వారు కూడా వారు ఈ జనవరి మాసం అంతా కూడా శుభం చేకూరుతుంది వారు జనవరి మాసం అంతా కూడా విజయ గణపతిని సందర్శించండి గణపతి స్తోత్ర పారాయణ సంకష్టహర గణపతి స్తోత్ర పారాయణం చేయండి తులారాశివారు జనవరి మాసం అంతా కూడా బుధ గురువారాలు ప్రారంభించండి తులారాశివారు జనవరి మాసం అంతా కూడా ఆకుపచ్చ ఎరుపు రంగుల్ని ధరించండి తులారాశివారు జనవరి మాసం అంతా కూడా శుక్రుని యొక్క ప్రభావం ఉన్నందువలన బొబ్బర్లు దానంగా ఇవ్వండి జనవరి మాసమంతా కూడా వృశ్చిక రాశి వారి యొక్క మాస ఫలితాన్ని గ్రహిస్తే మిశ్రమ ఫలితాన్ని గోచరిస్తున్నాయి వృశ్చిక రాశి వారికి ఎనిమిదవ ఇంట రాహు సంచారం వలన కొంత మనస్తాపానికి లోనయ్యే అవకాశము వృత్తి వ్యాపారంలో అనుకూలత ఉన్నది ఆదాయం బాగుంటుంది తల్లి తరపున బంధువులతో కొంత గొడవలు జరుగుతాయి చికాకులు వచ్చును కానీ సహనంగా ఉండండి తప్పకుండా వారే మీ దారిలోకి వస్తారు ఆరోగ్యం బాగుంటుంది ప్రయాణాలు కలిసి వచ్చును కొత్త వ్యక్తులు పరిచయం అభివృద్ధి మార్గంలో ప్రయాణించండి సంఘంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి కుటుంబ సంతాన సౌఖ్యం లభిస్తుంది మిత్రుల కలయిక ఆనందం వాతావరణాన్ని సహకరిస్తాయి విద్యార్థులకు మంచి సమయము నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి లభిస్తుంది అన్ని రంగాలు వారు కూడా చూసుకుంటే అంతా కూడా శుభం జరుగును ఈ జనవరి మాసం అంతా కూడా సుబ్రహ్మణ్య స్వామి వారి దర్శనం చేసుకోండి సుబ్రహ్మణ్య స్వామి వారి సుబ్రహ్మణ్యాష్టక పారాయణం చేయండి ఏదైనా పని మొదలుపెట్టే ముందు గురు శుక్రవారాలు ప్రారంభించండి జనవరి మాసమంతా కూడా వృశ్చిక వారు మెరూన్ అలాగే సింధూరము రంగులు ధరించండి వృశ్చిక రాశివారు ఏలినాటి శని ప్రభావం ఉన్నందువలన నల్ల నువ్వులు దానంగా ఇవ్వండి ధనస్సు రాశి వారికి రెండు వేల ఇరవై సంవత్సరము జనవరి మాస ఫలితాలని గ్రహిస్తే గ్రహాలు అనుకూలించడం లేదు నిరాశ ఫలితం వృత్తి వ్యాపారులలో చికాకులు ఆర్థికంగా బాగున్నా కూడా డబ్బు ఖర్చు అయిపోతూ ఉంటుంది ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి వాహన ప్రమాదం జరిగే అవకాశం ఉన్నది ఎముకలు బలహీనత చిన్న చిన్న వాటికి మందులు వాడకండి తగిన జాగ్రత్తగా ఉండాలి అని సూచన ప్రయాణం క్షేమకరము కాదు నమ్మిన వారు మోసం చేసే అవకాశం ఉన్నది అప్పు ఇచ్చి మోసపోతారు కుటుంబ సంతానం మధ్య చికాకులు ఒత్తిడి గొడవలు జరుగుతూ ఉంటాయి సహనంగా ఉండండి తక్కువ మాట్లాడండి పని చేయండి కాలం కలిసి వస్తుంది విద్యార్థులకు కొంత నిరాశ కానీ ధైర్యంగా ముందుకు వెళ్ళండి అంతా కూడా శుభం జరుగుతుంది ఎంబీఏ జర్నలిజం హోటల్ మేనేజ్మెంట్ రంగాలు కలిసి వస్తాయి కోర్టు వ్యవహారాలు పెండింగ్లో ఉంటాయి కాలం కోసం వేచి ఉండాలి మీ యొక్క మనోధైర్యమే మిమ్మల్ని రక్షిస్తూ ఉంటుంది ధనస్సు రాశివారు అన్ని రంగాలు వారు కూడా చూసుకుంటే తగిన జాగ్రత్తలు పాటించడం అవసరం ధనస్సు రాశివారు జనవరి మాసం అంతా కూడా పరమశివుణ్ణి దర్శనం చేసుకోండి రుద్రాభిషేకము చేయించండి ధనస్సు రాశివారు జనవరి మాసం అంతా కూడా ఏదైనా పని మొదలుపెట్టే ముందు సోమవారము గురువారము ప్రారంభించండి ధనస్సు రాశివారు జనవరి మాసమంతా కూడా తెలుపు పసుపు రంగుల్ని ధరించండి ధనస్సు రాశివారు జనవరి మాసమంతా కూడా శని ప్రభావం ఉన్నందువలన ఏరినాటి శని ప్రభావం ఉన్నందువలన నల్ల నువ్వులని దానంగా ఇవ్వండి మకర రాశి వారికి జనవరి మాసమంతా కూడా పరిశీలిస్తే మిశ్రమ ఫలితాన్ని గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపారులు బాగున్నా కొంత చికాకులు ఆదాయం బాగుండును ఆరోగ్యం పట్ల కొంత జాగ్రత్త అవసరం దూర ప్రయాణం క్షేమకరము కాదు స్త్రీలతో సమస్యలు వస్తాయి ప్రతి విషయంలో కూడా ఆచిచూచి వ్యవహరించండి తప్పక మీరు అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధిస్తారు పనులు అన్నీ పెండింగ్లో పెడతారు దానివల్ల మీకు ముఖ్యమైనటువంటి వారు దూరం అయ్యే అవకాశం ఉన్నాయి కుటుంబ సంతాన సౌక్యం లభిస్తుంది మిత్రుల యొక్క సహకారం చేకూరుతుంది విద్యార్థులకు ఎంటెక్ లా లాస్ట్రాలజర్ డాక్టర్ రంగాలు కలిసి వస్తాయి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి అన్ని రంగాలు వారు కూడా చూసుకుంటే ఆచిచూచి వ్యవహరించండి మకర రాశివారు జనవరి మాసమంతా కూడా సూర్యనారాయణ మూర్తి దర్శించుకోండి ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయండి మకర రాశివారు ఏదైనా పని మొదలుపెట్టే ముందు సోమవారము గురువారము ప్రారంభించండి మకర రాశివారు జనవరి మాసమంతా కూడా ఎరుపు తెరుపు రంగుల్ని ధరించండి మకర రాశివారు సూర్యప్రభావం ఉన్నందువలన ఆరోగ్యప్రదాత అయినటువంటి సూర్యనారాయణ యొక్క అనుగ్రహం ఉండాలి అంటే గోధుమల్ని దానంగా ఇవ్వండి కుంభరాశివారు జనవరి మాసం అంతా కూడా గ్రహాలు యోగిస్తున్నాయి వృత్తి వ్యాపారంలో అనుకూలత ఆదాయం బాగుండును ఆరోగ్యంపై దృఢంగా ఉండండి ప్రయాణాలు కలిసి వచ్చును దూరమైన వారు కూడా మీ మీ యొక్క విలువని తెలుసుకుంటారు పెండింగ్ పనులు సకాలంలో పూర్తి అవుతాయి స్థల సంబంధ వ్యవహారాలు అనుకూలిస్తాయి సంఘంలో గౌరవం లభిస్తుంది కుటుంబ సంతాన సౌక్యం లభిస్తుంది నూతన వస్తు నిర్మాణ గృహ నిర్మాణ యోగాన్ని మనకి అనుకూలిస్తున్నాయి వారు విద్యార్థులకు ఉద్యోగులకు కూడా హోటల్ మేనేజ్మెంట్ జర్నలిజం డాక్టర్ అలాగే ఐఏఎస్ రంగాల్లో కలిసి వచ్చును నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తును వారు అన్ని రంగాలు వారు కూడా పరిశీలిస్తే అంతా కూడా శుభం జరుగుతుంది వారు జనవరి మాసం అంతా కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోండి వెంకటేశ్వర స్తోత్ర పారాయణం చేయండి వారు ఈ జనవరి మాసం అంతా కూడా ఏదైనా పని మొదలుపెట్టే ముందు గురు శుక్రవారాలు ప్రారంభించండి కుంభరాశివారు జనవరి మాసం అంతా కూడా పసుపు గులాబీ రంగుని ధరించండి కుంభరాశివారు జనవరి మాసం అంతా కూడా గురు ప్రభావం ఉన్నందువల్ల శనగలు దానంగా ఇవ్వండి జనవరి మాసం అంతా కూడా మీనరాశి వారికి అద్భుతమైన ఫలితాన్ని గోచరిస్తున్నాయి చేయు వృత్తిలో అనుకూలత ఆదాయం బాగుంటుంది మిమ్మల్ని నమ్మిన వారిని ప్రేమ ఆప్యాయతలతో ఆది ఆదరిస్తారు ఆరోగ్యం పట్ల దృఢంగా ఉంటారు దైవ కార్యాల్లో పాల్గొంటారు దైవబలం అనుకూలిస్తుంది కోర్టు వ్యవహారాలు పూర్తి అవుతాయి కుటుంబంలో సంతానంలో సౌఖ్యం లభిస్తుంది నూతన వస్తు ప్రాప్తి గృహ నిర్మాణ యోగ్యం కలిగి ఉంటారు దూర ప్రయాణం కలిసి వస్తాయి సంఘంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి ప్రతి విషయంలో కూడా మీదే పైచే అవుతుంది మిత్రులు బంధువులు సహకరిస్తారు ఎవరైతే విద్యార్థులు ఉద్యోగస్తులు ఉంటారో వారికి ఎంబీఏ ఐఏఎస్ సివిల్స్ కోచింగ్ లా జర్నలిజంలో ఆసక్తిగా ఉంటారు నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి చేకూరుతుంది అన్ని రంగాలు వారికి కూడా చూసుకుంటే మీనరాశి వారికి ఈ జనవరి మాసం అంతా కూడా నూతన సంవత్సర రెండు వేల ఇరవై సంవత్సరం అంతా కూడా శుభం చేకూరుతుంది మీనరాశివారు ఈ జనవరి మాసం అంతా కూడా కాలభైరవుని యొక్క సందర్శనం చేసుకోండి కాలభైరవాష్టకం పారాయణం చేయండి మీనరాశివారు జనవరి మాసం అంతా కూడా ఏదైనా పని మొదలుపెట్టే ముందు సోమవారము గురువారము ప్రారంభించండి మీనరాశివారు జనవరి మాసమంతా కూడా తెలుపు సింధూర వర్ణాన్ని ధరించండి మీనరాశివారు జనవరి మాసమంతా కూడా స్వయం పాక దానం ఇవ్వండి తప్పకుండా మీ యొక్క లక్ష్యాన్ని చేరుకుంటారు సందేహాలు సూచనలు ఏమన్నా ఉంటే వేకప్ ఛానల్ ద్వారా కామెంట్స్ చేయండి ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ श्रीकृष्णार्पणमस्तु